ప్రైజ్ ద లార్డ్ ప్రభుకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా రోజు ఒక స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక మరి కీర్తనకారుడు 27వ కీర్తనలో యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు నేను ఎవనికి భయపడుదును ప్రభుకు మహిమ కలుగును గాక హల్లెలూయా ఇక్కడ దావీదు ఈ ఒక వాక్యము ఏమంటున్నాడంటే యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు ప్రభుకి మహిమ కలుగును గాక ఈ వాక్యం ద్వారా చూడండి మరి బల్బును కనిపెట్టిన వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్ ఈ వాక్యం చదివి ఈ వాక్యం ద్వారా ఆయన బల్బును ఈ రోజు మన ఇంట్లో వాడే ఈ బల్బు దీని కనిపెట్టిన వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్ ఇతని జీవితంలో ఈ బల్బును కనిపెట్టడానికి 1000 సార్లు ఓడిపోయాడు అయినా సరే పట్టు వదలక క్రమేపి ప్రయత్నం చేస్తూనే ఓడిపోయినా వెనక్కి వెళ్ళలేదు ఇది నేను ఓటమి పాలవుతున్నానే నాకు చేత కాదు అనుకోలేదు కానీ ఇంకా ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఎందుకంటే ఈ థామస్ అల్వా ఎడిసన్ పనికిరాని వాడని త్రోసివేయబడ్డాడు ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో దేవుడు ఒక వెలుగుతో నింపుతున్నాడు మనుషులు త్రోసివేయొచ్చు సమాజం త్రోసివేయొచ్చు అలాగని నువ్వు మరి ఎక్కడ కూడా చింతించాల్సిన అవసరం లేదు థామస్ అల్వా ఎడిసన్ గురించి మనం కొంత నేర్చుకుందాం చిన్నప్పుడు తను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తను 4 సంవత్సరాల ఆ వయసులో అతను స్కూల్లో వాళ్ళ అమ్మగారు జాయిన్ చేశారు ఆ సమయంలో ఏం జరిగిందంటే థామస్ అల్వా ఎడిసన్ చూసి స్కూల్లో వాళ్ళ టీచర్ ఇతను బాగా అల్లరి చేస్తున్నాడు మూర్ఖుడు అని ఇతని గురించి ఏం చేశారంటే ఒక లెటర్ రాసేసి బాబు ఇదిగో ఈ లెటర్ మీ మమ్మీకి అందజేయమన్నారు ఆ లెటర్ చక్కగా పట్టుకొని వచ్చి వాళ్ళ మమ్మీకి ఇచ్చారు మమ్మీ మా టీచరు ఏదో రాశారు చూడమంటే వాళ్ళ మమ్మీ చదివి ఏడుస్తుంది ఏడుస్తున్నప్పుడు ఏముంది మమ్మీ అంటే ఏమి లేదు నానా నువ్వు మంచి జ్ఞానవంతుడట నీకు చదువు చెప్పడానికి వాళ్ళకి జ్ఞానం సరిపోదట కాబట్టి ఈ రోజు నుండి నీకు నేనే చదువు నేర్పిస్తానని చూడండి తల్లే టీచర్ అయింది ఎందుకంటే ఆ బాబు చిన్నప్పుడే మరి స్కూల్లో టీచర్స్ కూడా త్రోసేశారు వాడు ఏమని రాశారంటే మీ బాబు పెద్ద పూలిష్ ఇతను ఒక మూర్ఖుడు ఇతనికి చదువు మీద చెప్పలేము ఇతను టీసీ ఇచ్చి పంపించారు అంటే వాడు ఎంత ఈ బాబుతో చిన్న వయసులోనే ఎంత మరి అల్లరవాడిగా ఉన్నాడను టార్చర్ అనుభవించారు వాళ్ళు భరించలేక ఈ బాబుకి మేము చదువు చెప్పలేము మీ బాబు ఒక మూర్ఖుడు అని రాసినప్పుడు వాళ్ళ అమ్మగారు చాలా కన్నీరు పెట్టుకొని నా బిడ్డకి ఎందుకని లోకంలో సమాజంలో ఒకవేళ స్కూల్లో కూడా ఎలివేసి ఉండొచ్చని ఆ విధంగా జీవితంలో థామస్ అల్వా ఎడిసన్ అనేక సార్లు ఓటమి చదివి చూశాడు అనమాట ఆ విధంగా చిన్నప్పటి నుంచే తన జీవితంలో కష్టాలు ఎదుర్కోవటం ఇవన్నీ అయినా సరే చూడండి ఈ బల్బు ఈ వాక్యం ద్వారా బైబిల్లో ఉన్న ఈ వాక్యం ద్వారా అతన్ని మరి ప్రేరేపించే దేవుడు పదే పదే వాటిని తయారు చేయటం మొదలు పెట్టారు ఒకసారి ఓడిపోయాడు 2వ సారి ఓడిపోయారు 3వ సారి ఓడిపోయారు జీవితంలో సక్సెస్ అవ్వలేకపోయినా 1000 సార్లు ఓడిపోయినా సరే ప్రయత్నాన్ని ఆపలేదు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఈ వాక్యము యెహోవా నాకు వెలుగు ఈ వాక్యం ద్వారా దేవుడు అతన్ని ప్రోత్సహించాడు ప్రేరేపించాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఇంకా థామస్ అల్వా ఎడిసన్లో అంత మాత్రమే కాదు ఒకసారి మరి ఆయన అమాయకత్వం ఎలా ఉందంటే చిన్నప్పుడు మరి ఒక కోడి ఆ గుడ్లు పెట్టేసి కోడి అది పొదుగుతుంది వాళ్ళ మమ్మీని అడిగాడు మమ్మీ మరి ఆ గుడ్ల మీద ఆ కోడి పొదుగుతుంది కదా ఏంటంటే ఆ కోడి దానికున్న ఆ పొట్ట ఆ గుడ్ల మీద తగిలినప్పుడు పెట్టగలిగి ఆ గుడ్లలో నుంచి పిల్లలు వస్తాయని చెప్పారు థామస్ అల్వా ఎడిసన్ అంటే అంత అమాయకంగా ఉన్నారు చూడండి ఒకసారి వాళ్ళ మమ్మీ లేని టైంలో ఆ గుడ్ల మీద ఇతను ఏం చేస్తాడంటే వాటి మీద పడుకొని తన పొట్ట నుంచి ఆ బెడ్ మీద పడుకుంటే ఆ గుడ్లన్నీ పగిలిపోయాయి వాళ్ళ అమ్మ వచ్చి చూసి ఏంటా అంటే అమ్మ నువ్వు చెప్పావు కదా గుడ్లు పొదిగనే ఇలా కూడా ఒకవేళ గుడ్లో నుంచి ఆ పిల్లలు వస్తాయని ఇలా అనుకుంది అంటే వాళ్ళ అమాయకత్వం చూస్తే వాళ్ళ అమ్మ చాలా దుఃఖపడేవాడు ఏంటి కానీ ఆ బాబు కోసం ప్రార్థించడం మొదలుపెట్టారు దేవునికి మహిమ కలుగును గాక అలాగే ఇంకోసారి ఆ నిప్పు అంటిస్తూ పొయ్యి వెలిగిస్తున్న సమయంలో చూశాడు అగ్గిపెట్టితో ఆ పొయ్యి వెలిగిస్తుంటే మమ్మీ ఇదేంటి అంటే అయ్యా వాళ్ళ మమ్మీ నేర్పించా అయ్యా అగ్గిపెట్టి గీటం వల్ల మంట వస్తుందని చెప్పారు తనేం చేశాడు మరి ఆ విధంగానే అగ్గిపెట్టి గీసి అలా ఇంటికి ఒక ఇంటికి నిప్పంటించారు దానివల్ల ప్రక్కింట వరుసగా కొన్నిళ్ళన్నీ కాలిపోయాయి ఆ సమయంలో కూడా అందరూ మీ బాబు ఇంత దుర్మార్గుడు మూర్ఖుడని దూషించిన తల్లి మాత్రం ఆ బిడ్డ మరి బలహీనుడైనా మూర్ఖుడై అనుకోకుండా
తల్లి ఒక జ్ఞానం కోసం ప్రార్థన చేసి అతను మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలు పెట్టి దేవా ఈ బిడ్డను వాడుకోమని ప్రార్థించినప్పుడు దేవుడు ఒక గొప్ప సక్సెస్ఫుల్ అయిన వ్యక్తిగా మార్చాడు అతనే మరి థామస్ అల్వా ఎడిసన్ బల్బును కరిపెట్టిన వ్యక్తి దేవుడు అతని జీవితాన్ని ఒక వెలుగుమయంగా చేస్తాడు అంత మాత్రమే కాదు ఆయన మూర్ఖుడని ప్రజలు తోసేసిన అనేక మందికి ఒక వెలుగుమయంగా మారాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా నీవు కూడా ఒక తోసివేయబడ్డావా అందరి చేత నిందించబడుతున్నావా థామస్ అల్వా ఎడిసన్ కి ఇచ్చిన జ్ఞానం దేవుడు నీకు ఇచ్చి నిన్ను వాడుకొనును గాక దేవునికి మహిమ దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక థాంక్యూ గాడ్ బ్లెస్ యు ఆల్